హాయ్ హలో, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజెడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ప్రకృతి పువ్వుల పండుగ సాంప్రదాయాలకు ప్రతీక 1000లకు పైగా, నిరసనోద్యమ పండుగ నాటి బృహతమ్మ పండుగ నేటి బ్రతుకమ్మ పండుగ, నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలంటూ మనకి ఇక్కడ దాని గురించి ఎంతో ఎన్నో సంవత్సరాలుగా మనం చిన్నప్పటి నుంచి నేను ఇంటనే ఉన్నాను. సో బతుకమ్మని ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఈనాడు ఆడపడుచులు అందరూ కలిసిమెలిసి, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వివాహాలు చేసుకొని వారి వారి అత్త వారి ఇంట్లలో అక్కడ ఉండడం. సో ఈనాడు బతుకమ్మ పండుగతోనే దసరా పండుగ సందర్భంలో మరి మరలా వచ్చి ఆ గ్రామీణ ప్రాంతాలలో అందరూ కలుసుకోవడం, ఆడపడుచులు అందరూ సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది ఆ బతుకమ్మ పండుగకి. సో ఈనాడు ఎన్నో ఉద్యమాల మధ్యలో జరిగినప్పటి నుంచి ఆ పండుగ బతుకమ్మ పండుగ, ఆనాడు బ్రిటిషర్స్ ఆనాటు రజాకార్లు ఉన్నప్పటి నుంచి పరిపాలన నుంచి ఆ బతుకమ్మ పండుగ ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నా గానీ దాని ఈనాడు బట్టలు లేకుండా కూడా మరి బ్రిటిషర్స్ రజాకార్లు ఆడిచినటువంటి బతుకమ్మను కూడా ఆ సాంప్రదాయాలను కోల్పోకుండా ఎంతో అప్పుడు బాధపడుతూ కూడా బతుకమ్మ పండుగ జరుపుకున్నటువంటి సందర్భాల నుంచి మనం గుర్తు చేసుకోవచ్చు. గతంలో అసలు ఎంతో బాధపడుతూ కూడా మహిళలు దాన్ని విడవకుండా ఆ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను కాపాడుకుంటూ వస్తున్నారు. సో ఈనాడు ఆ బతుకమ్మ పండుగ సంబరాలు స్టార్టింగ్, అదేవిధంగా దసరా పండుగ వరకు చిన్న బతుకమ్మ నుంచి పెద్ద బతుకమ్మ వరకు సంతోషంగా జరుపుకుంటారు. సో ఆడపడుచులందరికీ మరి సిద్దిపేట టైమ్స్ దినపత్రికలో మరి వారందరికీ సిద్దిపేట టైమ్స్ దినపత్రిక ద్వారా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుందాం. అటు తెలంగాణలోని పల్లెలు పట్టణాలలో ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ బతుకమ్మ ఈ నెల 2వ తేదీ నుంచి 9 రోజుల పాటు ఈ నెల 2వ తేదీ నుంచి 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రతి ఏటా భాద్రపద అమావాస్య నుంచి వేడుకలు మొదలై అశ్వయుజ శుద్ధ అష్టమి వరకు కొనసాగి దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. సో అందరూ సంతోషంగా ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. హైదరాబాద్ లో డీజేలపై నిషేధం, ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యం, డీజేలపై నగర పోలీసుల కీలక నిర్ణయం, నిబంధనలు ఉల్లంఘిస్తే 10 ఏళ్ల జైలు, ఉత్తర్వులు విడుదల చేసిన ఆనంద్. సో ఖచ్చితంగా ఈనాడు డీజేలు ఏదైతే ఉందో ఈనాడు ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే యూత్ కి మాత్రం ఆ డాన్స్ చేయాలని అది ఉంటుంది కావని, ఈనాడు పెద్దలకి ఉన్నటువంటి ఆరోగ్యం క్షీణించిన వారికి, హార్ట్ అటాక్ పేషెంట్స్ కి కానీ ఆ వృద్ధులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ కి, ఆ హార్ట్ పేషెంట్స్ కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈనాడు డీజేని నిషేధిస్తూ ఆనంద్ గారు చెప్పడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘిస్తే 5 ఏళ్ళు జైలు అన్నట్టుగా కూడా ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి డీజే ప్రేమికులంతా కొంచెం డీజే వైపు మరలకుండా ప్రజల గురించి ఆలోచించాలని చెప్పేసి కోరుతాం. తాత తాట తీయడానికి వచ్చా, మీ తాటకు చప్పులకు భయపడేవాడిని కాదు, రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్, కాన్వాయ్ పై కాంగ్రెస్ శ్రేణులు దాడి పై ఫైర్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్, నా ప్రజలకు నేను అండగా నిలబడతా, అది నువ్వు ఆపలేవు, నీ వల్ల కాదు, ఏ బుల్డోజర్లు తమ గొంతును ఆపలేవని కామెంట్, వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పిన కేటీఆర్. తన కాన్వాయ్పై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు, మీ తాటాకు చప్పులకు భయపడే వాడిని కాదని, మీ తాట తీయడానికి వచ్చానంటూ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సో స్ట్రాంగ్ రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సో కేటీఆర్ గారు కూడా మరి నాడు పేదల పక్షాన మాట్లాడుతున్నారు. గతంలో పేదల పరిస్థితి కూడా కేటీఆర్ ఎట్లా చేసినా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈనాడు డ్యాంలు, రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ లో బాగా ఎన్ని గ్రామాలు పోయినాయి, ఆ ప్రజలను ఎట్లా ముంచినారు. ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, ఆ వ్యవసాయం పంట పొలాల మీదనే ఆధారపడేటటువంటి వారిని కూడా ఏ విధంగా అన్యాయం చేసినారో గతంలో మీరు పరిపాలించినప్పుడు ఆలోచించుకోవాలి కేటీఆర్ గారు. ఈనాడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల్లో ముందుకు పోతున్నారు, లేదా నిరుపేదలు ఇళ్ళు కోల్పోతున్నారు మూసి ప్రక్షాళనలో భాగంగా, మరి దాంట్లో మీరు ముందుకొచ్చి నేను ప్రజలకు సహాయం చేస్తానంటే మీరు ఏదైతే దోచుకున్నారో దాంట్లోకి వెళ్ళి పేదలకు ఎంతమంది అయితే ఇళ్ళు పోతున్నాయో వాళ్ళకి కట్టిస్తే ఇకనైనా మీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలకు ఆ పేదల వల్ల కొంచెం గ్రాస్ పన్నా లేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పేదలను ఆదుకోవాల్సిందే. ఈనాడు ఇల్లు కోల్పోతున్నటువంటి నిరాశ్రయులు అవుతున్నారు. సో మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఈనాడు నిరుపేదలు ఇల్లులు కోల్పోతున్నాయి. సో దాంట్లో భాగంగా ఆ నిరుపేదలకు అండగా ఉండాలి, డెవలప్మెంట్ చేయాలి, కానీ నిరుపేదలకు ఇల్లులు కోల్పోతున్న వారికి కూడా అండగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. ఒక తమ్ముడిగా కొండ సురేఖకు అండగా ఉంటా, ఆ ట్రోలింగ్ మీద స్పందించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు భరోసా. హరీష్ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులపై ఘాటు వ్యాఖ్యలు, లీగల్ గా చర్యలు తీసుకుంటానని వెల్లడి, అక్క తమ్ముడి బంధాన్ని అవమానించారని ఫైర్. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు రసవత్తంగా మారాయి. ఓవైపు హైడ్రా
కూల్చివేతలు మూసి ప్రక్షాళన వేళ బాధితులకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రోడక్కగా వారి విమర్శలకు కౌంటర్లు ఇస్తూ కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇవన్నిటి మధ్య మంత్రి కొండా సురేఖపై నెట్టింట కొందరు ఆకతాయిలు చేసిన ట్రోలింగ్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ట్రోలింగ్ మీద మంత్రి కొండా సురేఖ తీవ్ర భావోద్వేగానికి లోను కాగా మాజీ మంత్రి హరీష్ రావు దాన్ని ఖండిస్తూ ట్వీట్ కూడా చేశారు. కొంచెం యువత ఎట్లుంటారంటే ట్రోలింగ్ చేస్తారు, ఏది దొరికితే చాలో దాన్ని ట్రోలింగ్ చేస్తారు. ఈనాడు మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా కొండా సురేఖ అక్క గారు మరి భావోద్వానికి లోనే ఈ విధమైనటువంటి ట్రోలింగ్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? రాజకీయంలో రాజకీయంగా విమర్శించుకోవచ్చు, ఈనాడు తప్పులు అయితేనేమి, చేసినటువంటి కార్యక్రమాల గురించి అయితే విమర్శలు జరుగుతాయి, కానీ ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు, ఫోటోలు చూపించుకోవడం అనేది కొండా సురేఖ అక్క గారు చాలా బాధకరం. ఈనాడు యువత ట్రోలింగ్ చేయడానికే మోపోయినారు, అక్కడ ఉన్నటువంటి ఎవరి మనోభావాలు ఏ విధంగా ఉండేటటువంటి ఆలోచనల గురించి ఆలోచించేటటువంటి పొజిషన్లో యువత ఉండరు. సో ఖచ్చితంగా దాన్ని మానుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను సలహా చెప్తున్నాను. ఈనాడు ఏ పార్టీలు అయినా సరే కానీ ఈనాడు పార్టీలు ప్రజల ప్రయోజనాల గురించి పనిచేయాలి, కానీ ఈనాడు ట్రోలింగ్లు చేయడం కరెక్ట్ కాదు. సో వారి సరైన దారిలో నడుచుకునే విధంగా చేయాలని చెప్పేసి కోరుతాను. విధ్వంసకర బజార్లో ప్రేమ దుకాణం అంటే ఇదేనా? కేటీఆర్ కారుపై కాంగ్రెస్ శ్రేణులు దాడి, తీవ్రంగా స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లిన హరీష్ మూసి నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్ళొద్దా, మూసి బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లిన హరీష్ రావు, మీరు చెప్పిన విధ్వంసకర బజారులో ప్రేమ దుకాణం అంటే ఇదేనా అని విమర్శించారు. మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్ పై కాంగ్రెస్ రౌడీ మూకలు దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడులు చేయడమేనా ప్రజాపాలన అంటే అని ప్రశ్నించారు. ఖచ్చితంగా ఈనాడు పరామర్శించవచ్చు, ఈనాడు ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ప్రజల దగ్గరకు వెళ్ళొద్దని లేదు, పరామర్శించవచ్చు, కానీ ఆ పరామర్శించలో భాగంగా విధ్వంసకరమైనటువంటి ఘాటుగా వ్యాఖ్యలు చేయడం, మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేయడం, దాడులు చేసుకునే విధంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా రాజకీయ పరంగా చేసేటటువంటి కార్యక్రమాలను చేయాలి, ప్రతిపక్షంగా చేసేటటువంటి కార్యక్రమాలను చేయాలి, కానీ ఈనాడు విమర్శల పర్వం కొనసాగుతూ మనోభావాలు దెబ్బతీస్తే, అక్కడ ఘర్షణలు జరిగేటటువంటి కార్యక్రమాలు జరిగితే అది ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి ఈనాడు మచ్చ వచ్చే విధంగా ఉంటుంది. సో ఈనాడు రాజకీయ నాయకులు చుట్టే పోలీసులు తిరిగేటటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సో ఖచ్చితంగా దాన్ని తొలగించుకోవాలి. ఈనాడు విమర్శలకు దారితీస్తున్నటువంటి తెలంగాణ రాజకీయాల్లో అది మానుకొని ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈనాడు రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులు చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం. 14 రాష్ట్రాలకు కేంద్రం వరద సహాయం విడుదల. ఏపీకి 1,036 కోట్లు, తెలంగాణకు 416 కోట్లు, అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్లు, 10,000 కోట్లు కోరిన రాష్ట్ర ప్రభుత్వం. సో ఒకసారి ఇలా చూసుకోవాలి, ఏపీకి 1,036 కోట్లు, తెలంగాణకు 416 కోట్లు, అంటే మళ్ళీ ఇప్పుడు దీనిపైన కూడా రాజకీయం కొనసాగుతుంది. సో ఈనాడు వారిదే వరద నష్టమా, మాకు వరద నష్టం జరగలేదా, ఆస్తి నష్టం జరగలేదా, ప్రాణ నష్టం జరగలేదా, రైతులకు నష్టం జరగలేదా అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఇదొక దుమారం లేపుతుంది. ఇక రేపు చూడరు ఈ వార్త ఎట్లుంటుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రానికి ఏ విధంగా ఉంది, అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా నష్టపోయినారు, ఎన్ని ఎకరాల వరకు నష్టపోయినారు అనేసి వివరణ ఇస్తారు. కానీ ఈనాడు ఏపీకి ఒకలాగా, తెలంగాణ రాష్ట్రానికి ఒకలాగా ఈ విధంగా ఇవ్వడం కూడా రేపటి నాడు ఇది ఇప్పుడు రాజకీయ దుమారం లేపుతారు. రేపు ఇదే వస్తుంది చూడండి. ఖచ్చితంగా మహాలక్ష్మీలకు అన్యాయం. గత 2 ఏళ్లుగా బతుకమ్మ పండుగకు ప్రభుత్వ చీరలు ఇచ్చేది, ఈసారి చీరలు రావట కదా వదిన బతుకమ్మ పండుగ. సో ఇది కార్టూన్ ఒకటి. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇస్తేనేమో ఈ చీర ఇట్లుంది ఆ చీర ఎట్లుంది అని చెప్పేసి లేని లొల్లి పెట్టారు. సో ఒక సప్రియకి ఇచ్చుడు ఎందుకని చెప్పేసి రేవంత్ రెడ్డి సారియా గమనున్నాడు. భూ నిర్వాసితులు ఇబ్బందులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనపల్లి హనుమంతరావు. మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్న మైనపల్లి, భూ నిర్వాసితులకు అన్యాయం చేసిన కేసీఆర్ హరీష్ రావు. ఖచ్చితంగా ఏది ఇప్పుడు ఇక్కడ హరీష్ రావు వచ్చేసేమో ఏది మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఇల్లు అన్ని తొలగిస్తున్నారు, దాని గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మైనపల్లి హనుమంతరావు గారేమో మీరు చేసిన పని ఏంది, ఇప్పుడు నేను కూడా ప్రశ్నిస్తా, మరి మల్లన్నసాగర్ నిర్వాసితులకు సమస్యలు అడిగి తెలుసుకొని. సో ఇట్లా ఇప్పుడు మైనంపల్లి గారు కూడా కరెక్టే చేస్తున్నారు, గతంలో మీరు ఎట్లా చేసినారు, మీరు ఏ విధంగా ఆదుకున్నారు, మరి మేము కూడా తెలుసుకోవాలని మైనంపల్లి గారు ఈనాడు ప్రశ్నించడం జరుగుతుంది. ఖచ్చితంగా కనుక్కోవాల్సిందే, ఈనాడు వాళ్ళకు కూడా మరి ఏ విధంగా న్యాయం చేసినారో తెలియాలి కదా. ధాన్యం కొనుగోలు కేంద్రాల పటిష్ట పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ కమిటీలు. ఖరీఫ్ జిల్లా వ్యాప్తంగా 382 కొనుగోలు కేంద్రాలు. క్వింటాల్కు గ్రేడ్ ఏ రకానికి 2,320, క్వింటాల్కు సాధారణ రకానికి 2,300, కలెక్టర్ రాహుల్ రాజ్ వివరణ. సో నాడు క్వింటాల్ గ్రేడ్ A1 రకానికి 2,320, గ్రేడ్ 2కి 2,300. సో దానికి దీనికి ఒక 20 రూపాయలు తేడా ఉంది. ఈనాడు మరి గిట్టుబాటు ధర రైతులకి
గిట్టు అవుతుందా లేదా చూసుకోవాలి. రైతు సంఘాలు ఏ విధంగా ముందుకొస్తే మరి ఆ రైతులకు నియమించినటువంటి రేటు వారికి వర్తిస్తుందా, లేదా వాళ్ళు పడ్డటువంటి కష్టం ఏ విధంగా ఉంటుంది, మరి క్వింటాల్కి 2320 ఏ విధంగా ఇస్తారు, సో ఇంకా పెంచేటటువంటి ఆలోచన ఉంటుందో ఒకసారి మనం చూసుకోవాలి. తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్ ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్. తెలంగాణతో పాటు ఏపీలోని ఆయా జిల్లాలకు లబ్ధి. ఇప్పటికే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే పనులు తాజాగా మల్కాన్గిరి నుంచి భద్రాద్రి కొట్టగూడెం, అక్కడి నుంచి పాండురంగాపురం వెళ్లేందుకు కొత్త లైన్ ఏర్పాటు చేస్తూ ప్రజలకి మరి అందుబాటులో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్రాల మీదుగా ఈ విధంగా ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి తెలంగాణ ఏపీలో కొత్త రైల్వే లైన్ ప్రారంభిస్తున్నట్టుగా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.